నాలుగేళ్ల క్రితం చెప్పిన రైస్ మిల్లర్లు అయ్యా ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్ అని కూడా అవుట్డేట్ టెక్నాలజీతో ఉన్నాయి కొత్త టెక్నాలజీ వచ్చింది నూకలు తక్కువ వచ్చే టెక్నాలజీ బియ్యం క్వాలిటీ పెరిగే టెక్నాలజీ మీకు జపాన్ టెక్నాలజీ ఉంటది దానిపై సటాకా మిల్స్ అంటారు స్విట్జర్లాండ్ మిల్స్ సటాకా మిల్స్ జపాన్ టెక్నాలజీ వచ్చింది మన ప్యాడీ ఇంత వరి ధాన్యాన్ని క్రష్ చేసే కెపాసిటీ కూడా లేదు మీరు ఇండస్ట్రీస్ కట్లతే సబ్సిడీ ఇస్తున్నారు యూనిట్కి 2 రూపాయల సబ్సిడీ ఇవ్వండి మెషినరీ మీద కొంత సబ్సిడీ ఇవ్వండి భూములు కొంత అలకేట్ చేయమని చెప్పి చెప్పిండు వాళ్ళు నాలుగేళ్ల నుంచి వాళ్ళు తిరిగి తిరిగి చెప్పలేరు తప్ప ఏ ఒక్క జిల్లాలో కూడా ఒక్క రైస్ మిల్ క్లస్టర్ ఇక్కడ ఏర్పాటు కాలేదు దాని ఫలితంగా ఒకప్పుడు వడ్ల కోసం ఆడపడ రైస్ మిల్లులు ఇంకో 10 లాళ్ళు ఇప్పియమని చెప్పి పైరేల్ చేయించుకున్న రైస్ మిల్లులు ఇవాల వరిధాన్యం ట్రాక్టర్లు పోతే లారీలు పోతే 3-3 రోజులుగా 4-4 రోజులుగా అన్లోడ్ కాక 40 కిలోల బస్తకు 4 కిలోలు కట్ చేసుకొని క్వింటల్ వరిధాన్యం మీద 10 కిలోలు కట్ చేసుకొని రైతుల కళ్ళలో మట్టి కొట్టే పరిస్థితికి ఎలా కాడకులు కేసీఆర్ ఇది వర్షాకాలం పంటనే ఇంకా ఎండాకాలం పంట రాలేదు అది పచ్చి బియ్యమా ఉప్పుడు బియ్యమా ఇంకా చర్చ రాలేదు ఆ చర్చ రాకమునుపే ఇప్పటికే 10 కిలోల చొప్పున కటింగ్ పెట్టి 20 రోజులుగా 30 రోజులుగా వరిధాన్యం కళ్ళాల మీదనే వాళ్ళు పడుకొని తనువు చాలిస్తున్న రైతులు చనిపోతున్న రైతులది ఇవాళ పట్టించుకునే పాపన పోలే దానికి ఈయన దిష్టిమో తగలబెట్టాలి వాస్తవంగా ఇవాళ రెండో పంట విషయంలో కూడా 50 లక్షల టన్నుల పంట వస్తుందా 40 లక్షల టన్నుల పంట వస్తుందా తెలియదు కానీ ఒకవేళ నూకలు అయితే 20 కిలోల నూకలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలవ చేస్తుంది పచ్చి బియ్యంలో అంటే రా రైస్లో ఇంకో 5 కిలో 10 కిలో ఎక్కువ వస్తాయి సాయిల్ని బట్టి అంటున్నారు 10 కిలోల నూకలకు ఇంకో 10 రూపాయలు నష్టమవుతుంది బియ్యం ధర 20 రూపాయలు ఉంటే నూకల ధర 16 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది 10 రూపాయల గ్యాప్ ఉంటుంది ఆ 10 రూపాయలు అంటే క్వింటల్ అనుక ఒక 100 రూపాయలు 110 రూపాయలు 120 రూపాయలు అవుతుంది 50 టన్నుల విలువ కడితే ఒక 500 కోట్లు అవుతుంది ఒక 500 కోట్ల రూపాయలు తన రైతాంగం కోసం తన రాష్ట్ర ప్రజానికం కోసం ఖర్చు పెట్టాల్సింది పోయి ఇవాళ కేంద్రం మీద రుద్దే ప్రయత్నం చేసి మొత్తం అయోమయం ఒకనాడేమో పత్తి ఏమని చెప్పిండు ఒకనాడేమో సన్నబట్లు ఏమని చెప్పిండు ఒకనాడేమో మక్కజొన్నలు వేద్దని చెప్పిండు ఇవాళ మొత్తం వరిధాన్యం వేద్దని చెప్తున్నాడు ఇన్ని రకాల ప్రజలకు ఎనుకడ కదా దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ రాజధాని అన్నట్టుగా ఒక గట్ల చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రజలలో వచ్చిన ఆగ్రహ జ్వాలల్ని ఇతర పార్టీల మీద నెట్టేయడానికి చేస్తున్నటువంటి కపట పద్ధతి తప్ప కుట్ర తప్ప ఇంకోటి లేదు ఇప్పటికైనా నేను కోరుతున్నా భూమి మీద దిగిరా నీకు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినావు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ప్రగతి భవన్లో ఇంత చర్చలు పెడతా ఉన్నావు కాబట్టి 4 ఏళ్లుగా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు లేవు మంత్రులకు స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు ప్రగతి భవన్ మొత్తం ఇనుపకంచెలేసుకున్నాం రాజరికంలో రాజు కూడా నికట ప్రజలు ఏమనుకుంటున్నారో మారు వేషాలు వచ్చి తెలుసుకుంటారని చెప్పి చెప్తారు కానీ ఈ ముఖ్యమంత్రి గారికి మాత్రం ఎవరితో సంబంధం లేదు కేవలం పోలీసు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పరిపాలన కొనసాగించడం తప్ప ప్రొద్దున పూట ఇవాళ గారి లెక్చర్లు వచ్చింది మాకు ఈ సమస్య ఉందని ఆ సమస్య వాళ్ళ డిపార్ట్మెంట్ మంత్రి కూడా పరిష్కారం చేయలేడు ఇవాళ టీచర్లు ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి ఆ టీచర్ ట్రాన్స్ఫర్లలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్తే ఏ మంత్రి ఆ డిపార్ట్మెంట్ మంత్రి కూడా అది చేసే కెపాసిటీ లేదు ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారే చేస్తారు తప్ప ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారే పట్టించుకుంటారు తప్ప వారు ఇస్తే ఒక జీవో వారు తీసుకుంటే ఒక నిర్ణయం తప్ప ఎవరికి అధికారం లేదు ఇవాళ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎగదోసులు పక్కకు పెట్టి గ్రామాలలో లా అండ్ ఆర్డర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకుండా రైతాంగానికి క్షమాపణ చెప్పి వరిధాన్యం విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిజంగానే కనుక మీ నిజాయితీ ఉంటే చాలాసార్లు చెప్పిన సన్న బియ్యం చిట్టిముత్యాల్లా కాకుండా సన్న బియ్యం బీపీటీలు కాకుండా సన్న బియ్యం కనుక పొడుగున్న సన్న బియ్యం అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర ఉందని చెప్పి చెప్పినాం అసలు మీరు ప్రతి నియోజకవర్గంలో 60-70 రైతు వేదికలు కట్టింది
రైతు వేదిక కట్టినప్పుడు ఏమని ఉపన్యాసం ఇచ్చినావు? రైతుల శాస్త్రవేత్తల్లాగా 5000 ఎకరాలకు ఇక్కడ ఒక క్లస్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, రైతులు ఉంటారు, రైతు సమన్వయ సమితులు ఉంటాయి, నిత్యం రైతుల యొక్క పంటల గురించి కానీ లాభ నష్టాల గురించి కానీ రోగాల గురించి కానీ చర్చిస్తాయి, గొప్పగా ముందుకు పోదని చెప్పారు. ఒక్క దగ్గర కూడా ఇవాళ కట్టి సంవత్సరాలు అవుతుంది, ఒక్క దగ్గర కూడా రైతులతో మీటింగ్ జరిగినాయా? దాన్ని తాళాలు ఓపెన్ చేసిందా? కోతులకు పశువులు కట్టడానికి నిలయాలు మారినాయి తప్ప రైతులు ఏ పంట వేయాలి, వ్యవసాయం ఎట్లా ముందుకు పోవాలి, రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలని మాత్రం చర్చ జరగలేదు. ఇవాళ ఇది దుస్థితి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా భూమి మీదకి రా, మంత్రులుగా వాళ్ళ వాళ్ళని స్వేచ్ఛగా పనిచేయించు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకో, రైతాంగంతో మీటింగ్లు ఏర్పాటు చేయి, శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టు, రైస్ మిల్లర్తో మీటింగ్ పెట్టు, బియ్యం ఎక్స్పర్ట్లతో మీటింగ్ పెట్టు, ఈ సమస్యకు పరిష్కారం చూపు తప్ప లేకపోతే మాత్రం చరిత్ర క్షమించదు. 100% కేసీఆర్ గారి ఇవాళ మాట్లాడే మాటల మీద, తీసుకుంటున్న నిర్ణయాల మీద మతి తప్పి చేస్తున్నాననేటువంటి భావన ఉంది తప్ప ఆలోచన చేస్తున్నట్టుగా లేవు. ఆలోచన చేయి, ఇలా మేము మాట్లాడంగానే ఇట్లా మాట్లాడుతున్నా చెప్పి మా మీద దాడి చేయడం కాదు, మా మీద మీ బానిసలతో మీటింగ్ పెట్టించి ఖండించడం కాదు కావాల్సింది. మేము ఏం మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచించి, తప్పైతే మార్చుకునే ప్రయత్నం చేయి. మేము బహిరంగ చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దిష్టిబొమ్మ తగలబెట్టుడు, ఈ సావుడప్ కొట్లు, ఈ పిచ్చి పనులన్నీ బంద్ చేసి అసలు నీవెక్కడున్నావో, నీ పని విధానం ఏందో, ఏం చేయగలవో నువ్వు చేయాలి. నేను ఒక్క అడుగుతున్నా, నీవు ఎన్నికలకు వెళ్ళడం మేనిఫెస్టో పెడతావు, కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి పెట్టినవా? రైతు బంధు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు ఇచ్చినవా? కేంద్ర ప్రభుత్వాన్ని చూసి దళిత బంధు ఇచ్చినవా? కళ్యాణ లక్ష్మి వాళ్ళని అడిగి పెట్టినవా? ఇంత నీచమండి, నువ్వు చెప్పలేదా? మేము గుజరాతీ వాళ్ళకు గులాములం కావని చెప్తున్నావు, ఎవరికమ్మనం? నేను మన రాష్ట్రం, మన రైతులు, మన ప్రజలు వాళ్ళ కోసం 500 రూపాయలు వెచ్చించని ముఖ్యమంత్రివి నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? నీకు శాసనసభ తప్పుకోవాలి. నాకు పరిపాలించే నైపుణ్యం లేదు, నాకు ఆ సత్తా లేదు, ఆ ఢిల్లీలో పాలించుకోమని చెప్పని చేతులెత్తాలి. పరిపాలించినప్పుడు మాత్రం నీకు గొప్పనని చెప్తావు, పనిచేసినప్పుడు మాత్రం దీని ఉంటుంది. అందుకని తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి నేను 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా. కేసీఆర్ చేస్తున్న పనులకు, మాట్లాడుతున్న మాటల పట్ల మీరు దృష్టి పెట్టండి, ఆలోచన చేయండి, తప్పకుండా మంచి ఏదో చోటు తరికించుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. వట్టిగానే వాళ్ళ మీద వీళ్ళ మీద మనం విడుచుకపడితే కోపం మెచ్చుకుంటే లాభం లేదు. లౌక్యంతో, విజ్ఞతతో కేసీఆర్ ప్రభుత్వం యొక్క చరిత్రని, కేసీఆర్ ప్రభుత్వం యొక్క పనితీరుని అవలంబిస్తున్న పద్ధతిని మాత్రం నిశ్చయం గమనించామని చెప్పి కోరుతా ఉన్నా. మంచి ఏందో చెడేందో తరికించుకొని మంచిని ఆదరించమని చెప్పి కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీగా ఇవాళ రైతాంగం చల్లగుండాలని, రాష్ట్రం చల్లగుండాలని చెప్పి కోరుకుంటే తప్ప దానికన్నా భిన్నంగా ఉండదని చెప్పి మీకు హామీ ఇస్తాను.